హరి ఓం సర్వేభ్యోం నమోనమ్మ పిరమిడ్లు గురించి మీరు వినని థియరీ ఉండదు ఏలియన్స్ నిర్మించారని కొంతమంది లేదు లేదు ఇక్కడ మనుషులే నిర్మించారని ఇంకొంతమంది మరియు ఇందులో అనేక రహస్యాలు దాగున్నాయని ఇంకొంతమంది ఇందులో దేవుళ్ళు ఉన్నారని దేవుళ్ళు నిర్మించారని రకరకాల థీరీలన్నీ ఉన్నాయి ఈ వీడియోలో నేను చెప్పే ఈ వాస్తవాలను చూస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇది పిరమిడ్లు యొక్క రహస్యాలను బండారం బట్టబయలు చేసే ఒక గొప్ప వీడియో ఇందులో పిరమిడ్లు ఏ విధంగా నిర్మించారో శాస్త్రీయంగా విత్ ఎవిడెన్సెస్ నేను నిరూపించబోతున్నాను ఏలియన్స్ లేరు బొక్క లేదు ఇక్కడ ఉండేటువంటి మనుషులే నిర్మించారు దరిదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఆ గిజా పిరమిడ్ చుట్టుపక్కలే ఉండి పరిశోధన చేసి తన ఎంతో విలువైనటువంటి జీవితాన్ని పణంగా పెట్టి ఈ రష్యన్ పరిశోధకుడు పిరమిడ్ యొక్క బండారం బట్టబయలు చేశాడు ఈ పిరమిడ్లు ఎలా నిర్మించారు ఎందుకు నిర్మించారు అన్న విషయం పూర్తిగా అధ్యయనం చేసి విత్ ఎవిడెన్సెస్ ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసి ఒక బుక్ రాసి అంతేకాకుండా ఒక పెద్ద డాక్యుమెంటరీని కూడా నిర్మించారు మూడున్నర గంట ఉండే ఈ డాక్యుమెంటరీకి నేను జస్ట్ ఒక ఓవర్వ్యూగా తెలుగు అనువాదం చెప్పబోతున్నాను పిరమిడ్ నిర్మాణంలో ఇరవై మూడు లక్షలు అక్షరాల ఇరవై మూడు లక్షల రాళ్ళు నిర్మాణంలో ఉపయోగించినట్టు లెక్కలు వేశారు ఒక్కొక్క రాయి యొక్క సుమారు బరువు రెండు టన్నులు పిరమిడ్ యొక్క పైభాగంలో ఉండే రాళ్ళ యొక్క బరువు సరాసరి బరువు రెండు టన్నులు కాదు ఇరవై టన్నులు మరి ఇరవై టన్నులు ఉండే ఈ రాళ్లను కింద నుంచి పైకి ఏ విధంగా లేపారు అక్కడ క్రేన్లు లేవు ఎలక్ట్రిక్ మోటార్లు లేవు మరియు మెషిన్ మెషిన్స్ లేవు కేవలం మనుషులు ఉత్త చేతులతో అది కూడా ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా వాళ్ళ దగ్గర కేవలం కాపర్ మాత్రమే ఉంది వాళ్ళకి ఐరన్ యొక్క అవైలబిలిటీ లేదు పిరమిడ్ నిర్మించినప్పుడు ఒక్క ముక్క ఐరన్ కూడా లేదు కేవలం కాపర్ టూల్స్తో ఇలా ఇరవై మూడు లక్షల రాళ్లను క్వారీలో నుంచి తెచ్చి వాటిని పర్ పర్ఫెక్ట్ షేపుల్లో చెక్కి ఈ విధంగా అమర్చారు అంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడచక మానదు పిరమిడ్ లోపల ఉపయోగించినటువంటి కొన్ని గ్రానైట్ రాళ్ళ యొక్క బరువు ఒక్కొక్క రాయి బరువు డెబ్బై టన్నులు డెబ్బై టన్నుల బరువు ఉండే ఈ గ్రానైట్ రాయిని అంత పైకి ఎత్తి ఎలా పర్ఫెక్ట్గా ఫిట్ చేశారో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ గ్రానైట్ రాయి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి చేరింది తొమ్మిది వందల కిలోమీటర్ల దగ్గర దూరం నుంచి దీన్ని ఇలా ఇంత దూరం ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు తర్వాత అంత ఎత్తు పైకి ఎత్తి ఎలా పెట్టారో తెలీదు పిరమిడ్ లోపల మొత్తం ఇటువంటివి పదిహేను వందల గ్రానైట్ రాళ్ళు ఉన్నాయంట ఒక్కొక్క రాయి బరువు ఇరవై టన్నులు అంటే మూడు ఫుల్ లోడ్ రాలీ లారీల యొక్క బరువు ఈజిప్టాలజిస్టుల యొక్క అధ్యయనం ప్రకారం మరియు హెరాడాటిస్ అనే ఒక గ్రీకు చరిత్రకారుడు రాసినటువంటి ఈ పిరమిడ్ నిర్మాణ కన్స్ట్రక్షన్కి పట్టిన సమయము మరియు అందులో ఉపయోగించబడిన రాళ్ళు అన్నీ లెక్కలు వేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇరవై సంవత్సరాల సమయంలో ఇరవై మూడు లక్షల రాళ్లతో ఈ పిరమిడ్ నిర్మించబడింది అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి మూడు నిమిషాలకి ఒక రెండు టన్నుల గ్రానైట్ రాయిని మరియు సున్నపు రాయిని వాళ్ళు ఒక క్వారీలో నుంచి చెక్కి బయటకు తీసి ట్రాన్స్పోర్ట్ చేసి ఈ పిరమిడ్కి పంపించేశారంట ఇది అసలు ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో అయినా సరే సాధ్యమా మనం క్వారీలో నుంచి ఒక రాయిని కట్ చేసి తీయాలి అంటే ఒక్కొక్కసారి రోజుల సమయం కూడా పడుతుంది అది ఇప్పుడున్న టెక్నాలజీతో అప్పుడు ఉన్నటువంటి ఆ కాపర్ టూల్స్తో ఇలా ఒక బ్లాక్ని ఒక పెద్ద రెండు టన్నుల రాయిని క్వారీలో నుంచి తీసి ఆ దాదాపు ఒక తొమ్మిది వందల కిలోమీటర్లు మళ్ళీ అది పడవల మీద ట్రాన్స్పోర్ట్ చేసి అది ఇక్కడికి తెచ్చి దాన్ని ఈ పిరమిడ్లో పర్ఫెక్ట్గా ఒక పొజిషన్లో అమర్చారు అంటే అది కూడా కేవలం మూడు నిమిషాలలో ఇది ప్రాక్టికల్గా సాధ్యం ఆలోచించండి అంత త్వర త్వరగా అంత ఫాస్ట్గా చేస్తే పని ఎలా ఉంటుంది క్వాలిటీ అస్సలు ఉండదు కానీ ఈ పిరమిడ్లోని రెండు రాళ్ళ మధ్య ఇప్పుడు మనం ఒక షీట్ ఆఫ్ పేపర్ని కూడా మనం దాని మధ్యలో దూ అంటే ఒక పేపర్ కూడా దూరని విధంగా అంత పర్ఫెక్ట్గా ఆ రాళ్ళని కట్ చేసి పాలిష్ చేశారు అంత ప్రిసైజ్గా ఇన్ని రాళ్లను ఇంత లార్జ్ స్కేల్లో కట్ చేసి పాలిష్ చేసే టెక్నాలజీ ఇప్పుడు కూడా మన దగ్గర లేదు ఆ రోజుల్లో పిరమిడ్ నిర్మి పిరమిడ్ నిర్మించిన ఈజిప్షియన్లు వాడినటువంటి టూల్స్ని మీరు చూడవచ్చు ఈ టూల్స్ అన్నీ కూడా పిరమిడ్ని నిర్మించిన ఆయా రాజుల యొక్క టోమ్స్లో దొరికాయి ఇటువంటి చిన్న చిన్న ప్రిమిటివ్ టూల్స్తో అంత పెద్ద పిరమిడ్ నిర్మించడం సాధ్యమా ఇంకొకరు చెప్పే థియరీ ఏమిటంటే అట్లాంటిస్ ప్రజలు పిరమిడ్ని నిర్మించారు వాళ్ళు అట్లా అట్లాంటిస్ మహాసామ్రాజ్యం పూర్తిగా అంతరించిపోయింది అని ఏలియన్స్ పిరమిడ్ నిర్మించారని ఇంకొక కొత్త థియరీ కనిపెట్టారు ఇక్కడ నేను ఒక చి ఒకటే ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి ఏలియన్స్ అయినా లేదా అట్లాంటిస్ వాళ్ళైనా ఈ పిరమిడ్ని నిర్మించినట్లయితే ఇంత భారీ సైజులో ఇరవై మూడు లక్షల రాళ్లను వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడకో ఎక్కడో ఒక దగ్గర నుంచి క్వారీ చేసి ఉండాలి అలా క్వారీ చేసినప్పుడు ఎన్నో పవర్ టూల్స్ని వాడుండాలి ఎన్నో కటింగ్ మెషిన్స్ని సా మెషిన్స్ని వాడుండాలి మరి ఇన్ని ఇరవై మూడు లక్షల స్టోన్స్ని వాళ్ళు క్వారీలో ఇలా తయారు చేశారు అంటే ఖచ్చితంగా కొన్ని లక్షల కోట్ల రక కోట్ల ఈ టూల్ టూల్స్లోని చిన్న చిన్న పార్ట్స్ అయితేనేవి చక్రాలైతేనేవి చిన్న చిన్న ముక్కలు ముక్కలైతేనేవి వాటి యొక్క అవశేషాలు ఈ పిరమిడ్ చుట్టుపక్కల అనేకం లభించాలి కానీ తమాషా ఏమిటంటే పిరమిడ్ చుట్టుపక్కల ఎటువంటి ఐరన్ టూల్స్ కానీ ఐరన్ టూల్స్ యొక్క అవశేషాలు కానీ లభించలేదు అంటే నూటికి నూరు శాతం ఈ పిరమిడ్ను భూమి మీద ఉన్నటువంటి మనుషులే వాళ్ళ దగ్గర ఉన్న కాపర్ టూల్స్తో నిర్మించారు ఒక్క పిరమిడ్లు తప్ప పిరమిడ్లు నిర్మించడానికి వాడినటువంటి టూల్స్ ఒక్కటి కూడా పిరమిడ్లో పిరమిడ్ చుట్టుపక్కల కానీ మన ఈజిప్టు నా దేశంలో కానీ ఎక్కడా లభించలేదు ఈ థియరీని బాగా ప్రచారం చేసింది గ్రాహం హ్యాంకాక్ తర్వాత ఈ గిజా పిరమిడ్లో ఉంటే ఏదో ఒక శక్తి వస్తుందని పిరమిడ్ శక్తి అని చెప్పేసి మన సుభాష్ పత్రికారు ఈ మధ్య పరమపదించిన సుభాష్ పత్రి గారు పిరమిడ్ ధ్యానం అని చెప్పి ఒక కొత్త ధ్యాన విధానాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇలా ప్రపంచం మొత్తం మీద ఈ పిరమిడ్ల చుట్టూ ఉండే ఈ మిస్టీరియస్ విషయాలను ఆధారంగా చేసుకొని అనేక కొత్త కొత్త కల్ట్లు మరియు కొత్త కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభమయ్యాయి ఫైనల్గా ఈ పిరమిడ్లు ఎలా నిర్మించారు ఏమిటి దేంతో నిర్మించారు అనే విషయాన్ని జోసెఫ్ డెవడెటర్స్ అనే ఒక గొప్ప పరిశోధకుడు కుండబద్దలు కొట్టాడు ఆయన ఆ పిరమిడ్ పక్కనే ఉన్నటువంటి మట్టిని మరియు కవోలిన్ అనే ఇంకొక రకమైన మట్టిని స్టోన్ని కాస్టిక్ సోడా ప్లస్ వాటర్ ఇవన్నీ కలిపి ఒక కాంక్రీట్ లాంటి పదార్థాన్ని ల్యాబ్లో సృష్టించి చూపించారు నూటికి నూరు శాతం అచ్చం అటువంటి పదార్థాలతోనే పిరమిడ్లోని రాళ్ళన్నీ తయారు చేయబడ్డాయి అని ఆయన ల్యాబ్లో నిరూపించారు చక్కెరతో ఒక చిన్న మౌల్డ్ తయారు చేసి ఆ మౌల్డ్లో ఆయన తయారు చేసిన ఆ పేస్ట్ని ఉంచి ఒక రెండు రోజులు వదిలేశారు పిరమిడ్ నిర్మాణంలో ఎటువంటి రాళ్ళు ఉన్నాయో నూటికి నూరు శాతం అచ్చం ల్యాబ్లో ఆయన పిరమిడ్ చుట్టుపక్కల ఉండే మట్టి సహాయంతో అటువంటి రాళ్లను ల్యాబ్లో తయారు చేసి చూపించారు అంటే దాని అర్థం ఏమిటి పిరమిడ్ రాళ్లతో నిర్మించబడలేదు కాంక్రీట్తో నిర్మించబడింది అది ఎటువంటి కాంక్రీటు ఇప్పుడు మనం ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించేటువంటి కాంక్రీట్ వంటిది కాదు అక్కడ వాళ్ళు అక్కడ లోకల్గా పిరమిడ్ చుట్టుపక్కల దొరికేటువంటి మెటీరియల్స్తో వాళ్ళు ఒక కొత్త కాంక్రీట్ ఫార్ములాని తయారు చేసి ఉపయోగించుకున్నారు ఇక్కడ ప్రపంచంలో కాంక్రీటు ఒక్కటే అయినా కాంక్రీట్లో అనేక రకాల ఫార్ములాస్ ఉన్నాయి మనకి ఎక్కడ లోకల్గా దొరికే రాళ్లతో లోకల్గా దొరికే మెటీరియల్స్తో అక్కడికక్కడ మనం కాంక్రీట్ని తయారు చేసుకోవచ్చు ఇలా ఈజిప్షియన్లు ప్రపంచంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్గా ఒక శక్తివంతమైన ప్రభావవంతమైన కాంక్రీట్ ఫార్ములాని తయారు చేసి దాంతోనే పిరమిడ్ నిర్మించారు అని ఆయన కుండబద్దలు కొట్టేశాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జోసెఫ్ గారు ఈ డిస్కవరీని కనిపెట్టి దీంతో పిరమిడ్లో నిర్మాణంలో ఉపయోగించినటువంటి రాళ్ల వంటి రాళ్లను చిన్న చిన్న రాళ్లను ఆయన అక్కడ పిరమిడ్ చుట్టూ దొరికేటువంటి మట్టి మరియు లైమ్స్టోను వంటి కొన్ని పదార్థాలతో అటువంటి రాళ్లను తయారు చేసి ఆయన డెమాన్స్ట్రేట్ చేసి మరీ చూపించారు కానీ ఏలియన్ థీరిస్టులకి ఇదంతా నచ్చలేదు ఆయన కనిపెట్టిన ఈ కాంక్రీట్ ఫార్ములాకి ఆయన ఈజిప్షియన్ జియో పాలిమర్ కాంక్రీట్ అనే ఒక కొత్త పేరు కూడా పెట్టారు ఆయన కనిపెట్టిన విషయం ఏమిటంటే ఈజిప్షియన్లు ఉపయోగించిన ఈ జియో పాలిమర్ కాంక్రీట్ అనేది ఆధునిక కాంక్రీట్ కంటే ఎన్నో వందల రెట్లు శక్తివంతమైనది మరియు ఎంతో నాణ్యత కలిగింది అందుకే ఈజిప్షియన్ పిరమిడ్లు ఇప్పటికీ అలా కాలం యొక్క ప్రభావాన్ని తట్టుకొని నిలిచి ఉన్నాయి సరే ఈ విషయానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఈజిప్షియన్లు రాసి వదిలిపెట్టినటువంటి ఆధారాలు అంటే నూటికి నూరు శాతం ఉన్నాయి కొలోసి ఆఫ్ మెమ్నాన్ అనే ఈజిప్షియన్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా ఈ విషయం రాస్తుంది వాళ్ళు ఏం ఏం రాశారంటే ఈజిప్షియన్ పిరమిడ్ను ఆ గిజా పిరమిడ్ని మేము ఎలా నిర్మించాము అంటే ఒక బ్రెడ్ తయారు చేసినట్టుగా ఒక మెత్తటి పిండిని వాడి మెత్తగా తయారు చేశాము అని వాళ్ళు స్పష్టంగా రాశారు కానీ ఆ విషయం అర్థ అర్థం కాక ఈ మోడర్న్ ఆర్కియాలజిస్టులు వీళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళు పొయిటిక్గా చెప్పారు అంటే ఒక బ్రెడ్ తయారు చేసినట్టుగా చాలా జాగ్రత్తగా తయారు చేశారు ఈ పిరమిడ్ నని కానీ దాని యొక్క అసలైన అర్థం ఏమిటంటే బ్రెడ్ ఎలా తయారు చేస్తారు గోధుమ పిండిలో నీళ్లు కలిపి తరువాత ఆ పిండిని బాగా పిసికి కలిపి దాన్ని ఒక బ్రెడ్ షేప్లో పెట్టి తయారు చేస్తారు కదా అదే విధంగా వాళ్ళు పిరమిడ్ చుట్టుపక్కల దొరికేటువంటి కొన్ని కొన్ని రకాల మట్టిని ఇంకొన్ని పదార్థాలను కలిపి పిండిలాగా పిసికి బ్రెడ్ లాగా వాళ్ళు ఒక మౌల్డ్లో పెట్టి కాంక్రీట్ని తయారు కా కాంక్రీట్ ఫార్ములాతో ఇలా రాళ్లను తయారు చేసి గిజా పిరమిడ్ నిర్మించారు అని వాళ్ళే క్లియర్గా రాసిపోయి తమ యొక్క ఆ పిరమిడ్ లోపల డాక్యుమెంటేషన్ చేసి పెడితే అది చదవకుండా ఏలియన్స్ నిర్మించారు అట్లాంటిస్లోని మనుషులు నిర్మించారు అని రకరకాల కట్టుకథలు పుట్టించారు మన చరిత్రకారులు కానీ ఆయన చెప్పే ఈ థీరీస్లో ఏలియన్స్ మరియు ఇంకా కొన్ని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల అవి ప్రజలకు నచ్చలేదు ఏలియన్స్ పిరమిడ్ నిర్మించారంటే వంద మంది చూస్తే ఈజిప్షియన్స్ ఇలా మట్టితో కాంక్రీట్ ఫార్ములా తయారు చేసి పిరమిడ్ నిర్మించారు అని చెబితే ఒక్కరు కూడా వినలేదు ఆయన అంతటితో నిరాశపడకుండా ఇంకా కాస్త పరిశోధన చేసి ఆయన సైంటిఫిక్ ఎవిడెన్సులను కూడా పట్టుకొచ్చారు ఆయన చూపించిన ఈ ఎవిడెన్సుని నమ్మకుండా రెండు వేల ఆరో సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఈజిప్టు కార్యాలయం వాళ్ళు ఈ కాంక్రీట్ తీరీ తప్పు అని కొట్టేశారు ఎందుకంటే కాంక్రీట్తో పిరమిడ్లు నిర్మించారంటే ఎవరు టూరిస్టులు రారు ఏరియన్స్ నిర్మించారంటే టూరిస్టులు వస్తారు అందుకోసం ఇది తప్పని కొట్టేశారు కానీ వాళ్ళకి కూడా తెలుసు ఇది కాంక్రీట్తోనే నిర్మించారని దీనికి జాన్ గారు ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ని చూపించారు అదేమిటంటే ఏదైనా ఒక రాయి ఒక రాయి అనేది దానికి మ్యాగ్నెటిక్ నార్త్ మ్యాగ్నెటిక్ సౌత్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట ప్రతి రాయి కూడా కొంత శాతం వరకు మ్యాగ్నెటైజ్ అయి ఉంటుంది అది భూమి యొక్క ఐస్కాంత క్షేత్రంలో ఉండడం వల్ల ఇప్పుడు మనం ఒక క్వారీలో నుంచి రాళ్ళని పగలగొట్టి తెచ్చి ఒక నిర్మాణం కనుక నిర్మించినట్లయితే అందులో ఉన్న ఒక్కొక్క రాయిలోని మ్యాగ్నెటిక్ నార్త్ ఒక్కొక్క వైపు ఉంటుంది ఎందుకంటే అది ఆ రాళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి వాటిలో మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ నార్త్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం కేవలం ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఆ రాయిని తెచ్చి ఒక బిల్డింగ్లో ఇలా పెట్టేస్తే ఆ ఒక్కొక్క రాయి యొక్క నార్త్ ఒక్కొక్క సైడ్ ఉంటుంది కానీ గిజా పిరమిడ్లో ఉన్నటువంటి రాళ్ళ యొక్క ఆ నార్త్ పోల్ డైరెక్షన్ని ఆయన అనేక రకాలైనటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రిసైజ్గా మెజర్ చేసి చూసినప్పుడు నూటికి నూరు శాతం అక్కడ ఉన్న ఇరవై మూడు లక్షల రాళ్ళ యొక్క మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అన్నీ కూడా ఒకే వైపు అలైన్ అయి ఉన్నాయి అలా ఎప్పుడవుతాయి ఒకటే ఒక పాజిబిలిటీ అక్కడ ఆ రాళ్ళు ఉండేటువంటి అన్నీ కూడా నేచురల్ రాళ్ళు కావు క్వారీలో నుంచి కట్ చేసి తెచ్చిన రాళ్ళు కావు అవి కాంక్రీట్ ద్వారా తయారు చేయబడిన మౌల్డ్స్ అయినప్పుడు మాత్రమే ఇది పాజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క ఎవిడెన్స్తో ఈ గిజా పిరమిడ్ అనేది కాంక్రీట్తోనే నిర్మించబడింది అని ఆయన తేల్చేశారు కానీ ఆయన కష్టపడి ఎన్ని ఎవిడెన్సులు చూపించినా ఇటు పబ్లిక్ కానీ అటు పిరమిడాలజిస్టులు ఈజిప్ ఈజిప్టాలజిస్టులు కానీ ఈ విషయాలను ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు ఇలా నమ్మని వాళ్ళను కూడా నమ్మించడానికి ఆయన ఇంకా బలమైనటువంటి సాక్ష్యాలను తీసుకొచ్చారు ఆయన చాలా చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇది నిరూపించారు కేవలం ఒక కర్ర ముక్క ఒక రాయి ముక్క ఈ రెండు రాయి ముక్కలతో ఆయన ఈ తీరీని ఎలా నిరూపించారో చూడండి ప్రకృతిలో ఎక్కడా కూడా మీరు రాళ్ళు చెట్లని కనుక పరిశీలిస్తే రాయి కనుక ఉన్నట్లయితే ఆ రాయి చుట్టూ అరౌండ్ ద స్టోన్ చెట్టు పెరుగుతుంది ఆ రాయిని చుట్టుకొని పెరుగుతుంది అంతేగాని చెట్టు ఆ రాయికి హోల్ చేసుకోలేని హోల్ చేసుకొని ఆ రాయిలో నుంచి బయటకు రావడం అనేది అసాధ్యం ఎందుకంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దానికి ఆ శక్తి ఉండదు ఒక రాయికి హోల్ చేసే శక్తి కాబట్టి ప్రకృతిలో ఎక్కడా కూడా నీకు ఇక్కడ రైట్ సైడ్ చూపించినట్టుగా ఒక హో చెట్టు అనేది ఒక హోల్ చేసుకొని ఆ రాయిలోంచి రాలేదు ఆయన తయారు చేసిన కాంక్రీట్ ఫార్ములాతో ఆయన ఒక డబ్బాలో ఆ కాంక్రీట్ పౌరు చేసి ఆ కాంక్రీట్ మధ్యలో ఒక చెక్క ముక్క పెట్టాడు గిజా పిరమిడ్ కంటే కూడా ఇంకా ప్రాచీనమైనటువంటి పిరమిడ్ ఆఫ్ మీడియం అనే ఇంకొక పిరమిడ్ లోపల రెండు టన్నుల బరువుండే ఒకనొక పెద్ద రాయిలో ఈ విధంగా ఒక పెద్ద చెక్క ముక్క ఇరుక్కొనుంది ఇలా ఒక రాయిలో చెక్క ముక్క ఇరుక్కోవడం అనేది ప్రకృతిలో సాధ్యం కాదు మీకు ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు అనేది అరౌండ్ ద స్టోన్ పెరుగుతుంది కానీ ఒక స్టోన్కి హోల్డ్ చేసుకుంటూ చెట్టు అనేది పెరగదు కాబట్టి ఈ ఇరవై ఈ రెండు టన్నుల బరువైన స్టోన్లోకి ఈ చెక్క ముక్క ఎలా వచ్చింది ఎలా వచ్చిందో ఆయన ఆయన ప్రయోగం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన తయారు చేసిన ఆ చిన్న కాంక్రీట్ ముక్కలో ఉడ్డు ముక్కని ఎలా అయితే ఇరికించారో ప్రాచీన ఈజిప్షియన్లు కూడా వాళ్ళు తయారు చేసిన కాంక్రీట్ రాయిని మోయడానికి ఈ విధంగా ఉడ్డు ముక్కని ఇరికించారని ఆయన నిరూపించారు సరే మీరు ఇంకొక ప్రశ్న అడగచ్చు ఆ రాయికి హోల్ చేసి ఈ కర్ర ముక్కను దించవచ్చు కదా అని నిజమే అలా దించాలి అంటే ఆ రాయికి ఒక హోల్ చేసి ఆ హోల్లో దీన్ని ఎక్కించాలి అలా ఎక్కించినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా హోల్ చేసినప్పటికీ అందులో ఈ చెక్క అనేది నూటికి నూరు శాతం పర్ఫెక్ట్గా ఎక్కడం అనేది సాధ్యం కాదు ఇక్కడ ఈ రా ఈ చెక్క ముక్కకి మరియు ఆ రాయి రాయికి మధ్యలో ఎటువంటి సిమెంట్ లేదా మోర్టార్ అనేది మనకు కనిపించదు కానీ పర్ఫెక్ట్గా అక్కడ ఒక చిన్న పేపర్ ముక్క కూడా పట్టేంత హోల్ కూడా మనకి కనిపించదు అంత ఫైన్గా అంత పర్ఫెక్ట్గా ఆ రాళ్ళల్లో హోల్ చేసి చిన్న పేపర్ ముక్క కూడా పట్టనట్టుగా పర్ఫెక్ట్గా ఆ వుడ్డు ముక్కను నిలపడం అనేది సాధ్యం కాదు అది కేవలం దాన్ని ఒక కాంక్రీటు లాగా పౌర్ చేసి ఆ కాంక్రీట్లో అది కాంక్రీటు మెత్తగా ఉన్నప్పుడు అందులో ఇలా చెక్క ముక్క పెట్టినప్పుడే సాధ్యమవుతుంది ఆ మేడుం పిరమిడ్లో ఉన్నటువంటి రెండు టన్నుల బరువైన స్టోన్లో ఇరుక్కొని ఉన్న ఆ చెక్క ముక్కను మీరు ఇప్పటికీ చూడొచ్చు పిరమిడ్ గీజా పిరమిడ్ యొక్క బేస్లో ఉన్నటువంటి కొన్ని స్టోన్స్ని పరిశీలిస్తే ఒక్కొక్క కొన్ని స్టోన్స్ అయితే ఏకంగా పదకొండు మీటర్ల పొడవు యాభై ఎనిమిది టన్నుల బరువు ఉన్నాయి ఇంత పొడవు ఇంత బరువు ఉండే స్టోన్స్ని కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఆ క్వారీలో పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసి అవి విరిగిపోకుండా పగిలిపోకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఇలా పర్ఫెక్ట్గా ఆ పొజిషన్లో ఉంచడం అనేది ఇప్పుడు కూడా సాధ్యమయ్యే పని కాదు అంటే ఒకటే ఒక ఆన్సర్ నూటికి నూరు శాతం కాంక్రీట్ ద్వారానే ఈ పిరమిడ్ అనేది నిర్మించి ఉండాలి వ్యాలీ ఆఫ్ కాఫ్రే అనే ఇంకొక వ్యాలీలో ఉన్నటువంటి కొన్ని రాళ్ల బరువు అయితే మీకు మతిపోతుంది మూడు వందల టన్నుల బరువు ఉండే రాళ్ళు దొరికాయి సరే పది ఐదు టన్నులు పది టన్నులు ఇరవై టన్నుల రాళ్ళను కూడా రెండు వందల కిలోమీటర్ల నుంచి వాళ్ళు షిప్పులో మోసుకొచ్చారు తర్వాత కొన్ని ర్యాంపులు కట్టి ర్యాంపుల మీద పైకెక్కించారంటే ఏదో సరే నమ్ముదాం కానీ మూడు వందల టన్నులు బరువు ఉండే ఇంత పెద్ద రాళ్లను వాళ్ళు క్వారీలో పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు అంటే అసలు నమ్మడం కాదు ఇది ప్రాక్టికల్గా ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ కూడా సాధ్యం కాదు ఇది సాధ్యం అవుతుంది అంటే ఒక్కటే ఒక్క పాజిబిలిటీ అది కేవలం కాంక్రీట్ మాత్రమే సరే పిరమిడ్ పిరమిడ్లో ఉన్న రాళ్ళని వదిలేస్తే పిరమిడ్ చుట్టూ ఉన్న ప్రహరీలో ఒక్కొక్క గోడలో ఉన్న ఒక్కొక్క రాయి బరువు వెయ్యి టన్నులు వెయ్యి టన్నుల బరువు అయిన రాయిని రెండు వందల కిలోమీటర్ల దూరంలో వాళ్ళు క్వారీలో పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు అన్న అనడం పూర్తిగా మూర్ఖత్వం సరే పిరమిడ్ నిర్మాణానికి అయితే పెద్ద పెద్ద రాళ్లను పర్ఫెక్ట్గా క్వారీ అనుకుందాం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకోవడానికి వెయ్యి టన్నుల బరువు ఉండే ఈ రాళ్లను మోసుకొస్తా ఎవరైనా కొంచెమైనా తెరివి ఉండే పెదవలు ఎనిమిది మీటర్ల ఎత్తున్నాయంట ఒక్కొక్క రాయి వెయ్యి టన్నుల బరువు ఎనిమిది మీటర్ల ఎత్తైన ఆ రాయిని తేవాలంటే వాళ్ళు ఒక స్టోన్ని కట్ చేయడం కాదు ఒక కొండ కొండనే కట్ చేసి అలా తీసుకురావాలి వాళ్ళు ఉపయోగించే ఆ చిన్న చిన్న టూల్స్తో అంత పెద్ద స్టోన్ ఎలా కట్ చేశారు అంటే ఒక్కటే ఒక్క పాజిబిలిటీ ఆ వాల్ అనేది కేవలం కాంక్రీట్తో కట్టారు జోసెఫ్ గారు పిరమిడ్లో నిర్మించినటువంటి కొన్ని రాళ్లను అంతే ఎత్తు అంతే బరువు ఉండేటువంటి రాళ్లను ఆయన కొత్తగా కనిపెట్టిన ఈ కాంక్రీట్ ఫార్ములాతో ఆ రాళ్లను తయారు చేసి మరీ చూపించారు అయినా కానీ ప్రజలు కానీ అటు పిరమిడాలజిస్టులు కానీ దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఏలియన్స్ కథ అమ్ముడు పోయినంతగా ఇలా ఒరిజినల్ స్టోరీ అమ్ముడు పోవడం లేదంట కాబట్టి పిరమిడ్లు నిర్మించబడింది కాంక్రీట్తోనే అని ఆయన నిర్ధారించేశారు ఎలా నిర్మించారు ఎన్ని రాళ్ళు వాడారు ఎంత సమయం పట్టింది ఆ డిజైన్ ఏమిటి ఆ కథాకమా ఇష్యూ చెప్పాలి అంటే ఆయన ఒరిజినల్గా చేసిన మూడున్నర గంట డాక్యుమెంటరీని మొత్తం నేను ట్రాన్స్లేట్ చేయాలి అదంతా కూడా మీరు వినాలంటే మీరు కామెంట్లో తెలియజేయండి నేను ఇంకొక పాటలో డీటెయిల్గా చెప్తాను